వెల్కమ్ టు ఆర్టీవీ. ములుగు జిల్లా గోవిందరాపేట మండలం లక్నవరం సరస్సు వద్దకు మనం ఇప్పుడు బయలుదేరుతున్నాం. ములుగు జిల్లా అంటేనే పర్యాటక ప్రాంతం. ములుగు నియోజకవర్గంలో ఉన్నటువంటి లక్నవరం సరస్సు అందాలు చూడతరమా, ఇక్కడ ఉన్నటువంటి అందాలను చూడడానికి ఇప్పుడు మనం బయలుదేరుతాం. ప్రస్తుతానికి మనం లక్నవరం పోయి వెళ్ళే దారిలో ఉన్నాం. మనం ఇప్పుడు లక్నవరం చేరుకున్నాం. లక్నవరంలో ఉన్నటువంటి హైలాండ్స్ మరియు పర్యాటక ప్రాంతంకి సంబంధించిన ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాన్ని మనం సందర్శించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం పండగకి. ఇక్కడ లేక్ చూడడానికి వచ్చాం. ఎట్లా ఉంది ఇక్కడ? బాగానే ఉంది. యా, మేము ఫస్ట్ టైం ఇక్కడికి విజిట్ చేస్తున్నాం, సో ఇట్స్ నైస్. అండ్ ఇంకొంచెం ఎక్కువ మెయింటెనెన్స్ అనేది ఉంటే బాగుంటుందేమో. బ్రిడ్జ్ కూడా కొంచెం ఊగుతుంది, బట్ మేబీ ఒక సైడ్ లోడ్ అవ్వడం వల్ల అట్లా వస్తుండొచ్చు, బట్ రెస్ట్ ఆల్ ఇస్ ఫైన్. ఐలాండ్స్ చూసారా? లేదు. ఎలా ఉంది ఇక్కడ ప్రాంతం? నచ్చింది, నాకు నచ్చింది. పర్యాటక ప్రాంతం బాగానే ఉంది. కానీ ఫోన్పే గూగుల్ పే కూడా పెట్టాలండి. ఇక్కడ చాలా మంది పర్యాటకులు వస్తుంటారు, ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు కాబట్టి ఫోన్పే గూగుల్ పే కూడా పెట్టాలి. ఏటీఎంస్ లేకపోయినా కూడా ఒకటి ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఎలా అనిపించింది? చాలా పర్యాటక చాలా బాగుందండి. మేము వరంగల్ నుంచి వచ్చాము, చాలా హ్యాపీ ఫ్యామిలీ తోటి. పండగ వాతావరణం అంటే అందరం కలిసి ఎంజాయ్గా వచ్చాము, చాలా బాగా అనిపించింది. ఇంకొంచెం డెవలప్మెంట్ ఇట్లాంటి చిన్నపిల్లలు కానీ ముసలిలు వస్తుంటారు, కొంచెం రోడ్డు కొంచెం స్మూత్ ఉండాలి, సీసీ రోడ్డు వంటి అవి అట్లాంటివి చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే అండి, పర్వాలేదు, బాగుంది. కాకపోతే ఇంకా బోట్లో కూడా కొన్ని సీట్స్ అరేంజ్మెంట్ చేయాలి. చిన్నపిల్లలు పెద్దోళ్ళు కొంచెం నిలబడిన వాళ్ళు ముసలిళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని సీట్లు అరేంజ్మెంట్స్ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. రైస్ వాళ్ళు అంటే నిల్చోవచ్చులే కానీ అది ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ. లక్నవరంలో మనం ప్రస్తుతానికి అయితే బోటింగ్ వద్ద ఉన్నాం. బోటింగ్ దగ్గర ఉన్నటువంటి పర్యాటకులు మాత్రం బోటింగ్ చేసి వచ్చారు. మరి ఇంకో కొంతమంది బోటింగ్ చేయడం కోసం ఇక్కడ పర్యాటకులు ఎంతోమంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ బోటింగ్లో మాత్రం కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకులు అయితే తెలియపరుస్తున్నారు. మరి ఇంకా డబ్బులు లేకుండా వచ్చేవారికి పేటీఎం, మరి ఫోన్పే, మరి గూగుల్ పే లాంటి సౌకర్యాలు కూడా కల్పించాలని తెలియపరుస్తున్నారు. అంతేకాకుండా ఈ బోట్ షికారు చేసి బోటింగ్ బయటకు వచ్చే వారి ప్రయాణికులు మన మధ్యలో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది ఇక్కడ? హైదరాబాద్ నుంచి వచ్చామండి, ఫస్ట్ టైం వచ్చాము. బాగుందండి, చాలా చూడడానికి చాలా ఆనందంగా ఉంది. జస్ట్ ఇప్పుడే వచ్చామండి, డైరెక్ట్ ఇక్కడికే వచ్చాము, లక్నవరంకి వచ్చాము. చెప్పండి, మీరు చెప్పండి, ఎలా ఉంది? చాలా బాగుంది, ఇక్కడ నడవడం కూడా ఎంజాయ్ చేశాము. చాలా బాగుంది, టికెట్ ప్రైసెస్ కూడా రీజనబుల్ ఉన్నాయి, ఇట్స్ లైక్ గుడ్. చాలా మంచి టూరిజం ప్లేస్, హాలిడే స్పాట్కి అయితే ఇది చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు మీరు ఈ బోటింగ్ కోసం ఎంతసేపు వెయిట్ చేస్తారు? ఒక 10 మినిట్స్, 5 మినిట్స్ టికెట్ తీసుకొని వచ్చి ఇలా ఎక్కేస్తాం అంతే. యా, చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, ఎంజాయ్ చేసాం. వచ్చారు గోదావరికి, రామగుండ. అంటే ఫస్ట్ టైమా? యా, ఫస్ట్ టైం. ఎట్లుంది ఇక్కడ ప్రాంతం, ఎలా ఉంది? నైస్, ఫొటోస్కి అయితే చాలా బాగుంది, ఎంజాయ్ చేసాం. ఏం లేదు, జస్ట్ ఇలా రౌండ్, ఇంకొంచెం టైమ్ ఎక్స్చేంజెస్ ఉంటే బాగుండేది. ఇందులో ఉండేది ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుంది, ఎట్లా ఉంది ఇక్కడ? ఎంజాయ్ చేసాం, చాలా బాగా ఎంజాయ్ చేసాం. లక్నవరంలో బోటింగ్ చేయడం కోసం ఇక్కడ పర్యాటకులు మాత్రం చేరుకున్నారు. మనం ప్రస్తుతానికి బోట్లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి బోట్లో ఎలా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారో ఒకసారి మనం పర్యాటకులను అడిగి తెలుసుకుందాం. మనం ప్రస్తుతానికి అయితే పర్యాటకుల దగ్గర ఉన్నాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ జిల్లా అండి. హైదరాబాద్ జిల్లా అండి. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం వచ్చామండి. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, మంచిగా క్లియర్గా ప్లేస్ఫుల్గా అంతా ఉన్నాం. మొత్తం అక్కడ నుంచి స్టార్టింగ్ మొత్తం మొత్తం కుటుంబం నుంచి అక్కడ మొత్తం వచ్చామండి. బాగా ఉన్నాము, బాగా అనిపిస్తుంది. ఎలా ఉంది ఇక్కడ లక్నవరం ప్రాంతంలో? ఎలా ఉంది? చాలా బాగుంది. చూడడానికి బాగా ఆనందంగా ఉంది, విశాలంగా ఉంది, హ్యాపీగా జర్నీ
చూసి చేయగలుగుతున్నా. చాలా బాగుందండి, ఏది గుర్తు రాకుండా ఆహ్లాదంగానే ఉంది, సూపర్. కావాలి ఇంకా ప్రజలకు, ఇంకా 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 ఇలాగే ఇంకా ఉండాలి, ఇంకా బాగా ఉండాలి. హైదరాబాద్ నుంచి వచ్చాము, ఇది ఫస్ట్ టైం రావడం యాక్చువల్గా, చాలా బాగుంది. అసలు ఇక్కడ హైదరాబాద్ దగ్గరలో ఇలాంటి ఒకటి ఉందని కూడా మాకు తెలియదు, జస్ట్ ఫ్రెండ్స్ చెప్తే వచ్చాము. చాలా బాగుంది వ్యూ అయితే. ఫస్ట్ టైం ఎవ్రీథింగ్ బాగుంది, సౌకర్యాలు అంటే ఇప్పుడే వచ్చాము మేము యాక్చువల్గా అయితే, సో అంతా బాగుంది. అంటే స్పీడ్ బోట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాము, లేదు. ఓకే, బట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. చెప్పండి మేడం, మీరు ఎక్కడ నుంచి వచ్చారు? మేడం హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇది లక్నవరంకి ఇదే ఫస్ట్ టైం, చాలా బాగుంది. రియలీ థ్యాంక్స్ టు తెలంగాణ టూరిజం, వి ఆర్ మెయింటైనింగ్ వెల్. అంటే ఇక్కడ ఏం ఎంజాయ్ చేశారు మీరు? ఇంకా ఫస్ట్ ఎంజాయ్ చేస్తున్నది ఫుల్ నేచరే, చాలా బాగుంది. నేచర్ చాలా బాగుంది, ఆ వస్తున్న ఆ బ్రిడ్జ్ అది ఎక్స్పీరియన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ అంటే ఇతర అంటే థాయిలాండ్ మోడల్లో ఉన్నటువంటి యొక్క అంతే కావచ్చు, ఈ యొక్క బోర్డ్ స్టికర్ కావచ్చు, ఎలా అనిపించారు మీకు? సో ఫార్ ఇట్ ఇస్ రియలీ గుడ్, చాలా బాగుంది, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము, ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తున్నాము, చాలా బాగుంది, రియలీ హ్యాపీ. అందరూ ఫ్రెండ్స్ కలిసి పిక్నిక్ టూర్ వేద్దామని ఇక్కడ చాలా వాతావరణం, వరంగల్లో లక్నవరం బ్రిడ్జ్ చూడడం జరిగింది. ఇక్కడ వచ్చి చాలా మంచిగా అనిపించింది, టూరిజం అన్నట్టు ఫస్ట్ టైం వచ్చాము మేము. నేను కూడా సౌదీ నుంచి వచ్చి ఫ్రెండ్స్ తోటి నిన్ననే వచ్చాను, ఇవాళ ఫ్రెండ్స్ తోటి పిక్నిక్. నేను సౌదీలో ఉంటాను, యాక్చువల్ కరీంనగర్ మా అందరిది, ఫ్రెండ్స్ అందరు కలిసి వచ్చాము ఇవాళ. అయితే చాలా సంతోషం ఉంది, కానీ దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలి, ఎందుకంటే ఇక మన జిల్లాలో ఇంకా అభివృద్ధి ఉంటే ఇంకా టూరిజం అన్నది పెరుగుతుంది, ఇంకా ఫెసిలిటీస్ కూడా ఇంకా పెరగాలి. చాలా మంచిది. ఫస్ట్ టైం వచ్చారు ఇక్కడ చూసిన ప్రాంతం, మళ్ళీ ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది, అంటే అభివృద్ధి కోసం కొంచెం ఉండాలి. ఫ్రెండ్స్ వచ్చారా, ఫ్యామిలీతో వచ్చారు? కాదు, అందరు ఫ్రెండ్స్ పిక్నిక్. కంపల్సరీ కంపల్సరీ ప్రతి ఒక్క అందరు మా ఫ్రెండ్స్ అంటూరు ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోటి రావాలి. నెక్స్ట్ టైం ఇన్షాల్లా విల్ బి విత్ ఫ్యామిలీ వస్తాం మేము. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ తో వచ్చిన కాబట్టి నెక్స్ట్ టైం ఫ్యామిలీ తో రావాలి. కంపల్సరీ వస్తాం మేము ఫ్యామిలీ తోటి. చెప్పండి సార్, మీరు ఎక్కడ వచ్చారు? మేము కైమ్లో ఉంటాం సార్, నేను టీచర్ సార్, మోడల్ స్కూల్ టీచర్ సార్, ఇంగ్లీష్. సంక్రాంతి సెలవుల్స్ భాగంగా మా అందరం ఫ్రెండ్స్ కలిసి, మన చిన్నటి ఫ్రెండ్స్ సార్, అందరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, సో ఒక టూర్ వేసినాం. ఇది చాలా ఉల్లాసంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, అద్భుతంగా ఉంది. ఇది చాలా మనకు ఎన్నో నుంచి ఇంట్లో ఉంటాం కదా సార్, బిజీ షెడ్యూల్లో ఉంటాం, ఖచ్చితంగా కొంచెం రిలాక్స్ ఫీల్ అవుతున్నాం. దీన్ని ఇంకా కొంచెం అభివృద్ధి చేయాలి గవర్నమెంట్, ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్ దీన్ని ఇంకా అభివృద్ధి చేయగలచ్చు, ఊటీని మించేలా చేయొచ్చు. దీన్ని ఫ్యామిలీతో కూడా రావచ్చు, మన ఫ్రెండ్స్తో రావచ్చు, వంటకాలు చేసుకున్నాం ఇప్పుడే మనం మంచిగా. మీరు అయితే మీరు తినిపిస్తున్నారు, చాలా మిస్ అవుతున్నాం. వాళ్ళకు వీడియో కాల్ చేసి చూపించిన ఇప్పుడే, వాళ్ళు కూడా వద్దామంటారు, త్వరలో ఒక టూర్ వేసి మళ్ళీ వచ్చుడే వచ్చిన ఇక్కడ వాళ్ళకు కూడా చూపించాలి. ఆనందాలు చాలా అద్భుతంగా ఉంది సార్. వరంగల్ వెళ్ళాము, వరంగల్ నుంచి లక్నవరం వచ్చాము. ఇదే ఫస్ట్, అంటే సన్సెట్ అయిపోతుంది కదా అని బోటింగ్ దగ్గరికి వచ్చాము ఫస్ట్. అవును, రావడం ఫస్ట్ టైమా? ఇక్కడికి రావడం ఫస్ట్. ఓకే, ఇక్కడ ఇంకేమైనా సౌకర్యాలు ఏం కోరుకుంటున్నారు? ఇంకా చూస్తుంటే చాలా డెవలప్మెంట్ చేయాలి, స్కోప్ చాలా ఉంది అనిపిస్తుంది. స్టేస్కి అంతా కొంచెం అకామిడేషన్ అదంతా ఇస్తే, ఇంకా రిసార్ట్స్లా డెవలప్ చేస్తే బాగుంటుంది ఈ ప్లేస్. ఓకే రైట్, మనం చెప్పుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని, పర్యటక ప్రాంతాన్ని మాత్రం చూడడానికి మేము ఫస్ట్ టైం వచ్చామని చెప్పి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి పర్యటకులు అయితే మన మధ్యలో తెలియపరుస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఐలాండ్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఈ ప్రాంతాన్ని చూస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నాం మేము, చాలా అద్భుతంగా ఉంది. లక్నవరంలో ఇంత అద్భుతంగా ఉంటుందా మేము అని అన్న చందనంగా ఇక్కడ ఉన్నటువంటి పర్యటకులు అయితే తెలియపరుస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి పర్యటకులు మాత్రం ఇక్కడ ఇంత ఆనందకరంగా ఆహ్లాదకరంగా ఉంటుందా, మేము మాత్రం ఇప్పుడే ఫస్ట్ టైం ఇక్కడ చూడడం, చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వాటికి ఇంకా కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లయితే చాలా బాగుంటుంది అని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి పర్యటకులు తెలియపరుస్తున్నారు. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలకు అన్ని రకాలుగా స్పీడ్ బోటింగ్ కావచ్చు, ఇంకా వీటికి కావాల్సినటువంటి ఫుడ్ పదార్థాలు కావచ్చు, అవన్నీ కనుక ఏర్పాటు చేసినట్లయితే బాగుంటాయని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి పర్యటకులు అయితే మన మధ్యలో తెలియపరిచారు. ఈ యొక్క బోట్లో సుమారుగా
600 నుంచి 500 మంది అక్కడ పోవచ్చు. ఇంత పెద్ద బోటింగ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా స్పీడ్ బోటింగ్లు కూడా ఉంటే బాగుంటాయి అని చెప్పని పర్యాటకులు అయితే మన మధ్యలో తెలియపరిచారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.